మీ ఫస్ట్ మూవీకి, ఇప్పుడు ప్రజెంట్ చేసే మూవీకి రాజా రవీంద్ర గారిలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? తెల్లగడ్డ చర్వేశ్వరి గారు బొచ్చుడిపోయిందన్నారు, మీ తెల్లగడ్డ వచ్చేసిందన్నారు. సరే, పర్సన్ వైజ్గా చెప్పారు, యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంతే. మనకి అక్కడ నేర్చుకుని ఏదో డెవలప్ అయిపోవాలి, అలాగే ఉండదు. అలా ఉండుంటే వాటికి మంచి క్యాటర్ ఆర్టిస్ట్ అవుతున్నామో, అలాగే ఉండదండి, డెవలప్మెంట్ ఏ ఉండదు. అంటే ఏజ్లో తేడా తప్ప మీ మీ కెరీర్ గ్రాఫ్ ఒకసారి అంతా ఇక్కడ గ్రాఫ్లు అన్నీ వేసుకోవాలి. అదే నేను విన్నాను అలీగర్ షోలో మీరు మాట్లాడింది, అంతకుముందు మీ షోస్లో మీరు మాట్లాడింది నేను విన్నాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు లైఫ్నే సీరియస్గా తీసుకోలేదా, లేదా పర్టికులర్ కెరీర్నే సీరియస్గా తీసుకోలేదా? అవసరం లేదు కదా అని పెద్దగా పట్టించుకోలేదు. అంటే అండి, నాకు రమణ మాస్ గారు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 10 నేను ఫస్ట్ టైం ఆశ్రమంకి వెళ్ళాను. నిజమా? నేను ఇప్పుడు వెంకటేష్ బాబు గారు మీరు కలిసి రమణ మహర్షి గారు దాంట్లో ఉన్నారని అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఉన్నారు? మా ఫాదర్ మా మదర్ కూడా బాగా ఇది. ఫస్ట్ టైం నాన్నగారిని జిన్నూరులో ఉంటారు. నేను నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆర్జీవీ గారు తిరుపతి వెళ్ళి పైన పట్టు కండువ ఇలా వేసుకుంటే అందరూ ఎంత ఆశ్చర్యపోయారు. రాజా రవీంద్ర గారు ఆర్జీవీ గారితో పోల్చొద్దు. నా ఉద్దేశం అంత షాకింగ్ అంటే అంత పెద్ద అంత వద్దని. అచ్చా, ఓకే. అంటే అంత ఇది లేదు మనకి, రైట్? అంటే మాట్లాడే ఎబిలిటీ లేదు, ఆయనకున్న టాలెంట్ లేదు, అది వేరేలేండి. ఆయన ఆయనతో పోల్చుకుని సారీ సారీ సరే సరే అయితే. సో నేను నిజంగా అంత షాక్ అయినా అంటే అప్పటి నుంచి మీరు అంటే అప్పటి నుంచి అంత ఇదిగా ఉండేది కదండి. నేను ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు చెన్నైలో ఒక్కడనే ఉండేవాడిని, ఓకే, ఆఫీస్లో ఒక్కడనే ఉండేవాడిని. అప్పుడు విపరీతంగా ఆయన పుస్తకాలు చదవటం, ఆశ్రమానికి వెళ్ళటం అయి ఉంది అనమాట. అంటే ఇక్కడ మనిషిగా పుట్టడం అద్భుతం కదా మనకి. అవునండి, డెఫినెట్గా. అప్పుడు అందులో మళ్ళీ కెరీర్లని అవతలడు గురించి అవతలడు గురించి మనకి ఏది ఉందో అది. నాకు ఇప్పుడు మీరు పిలిచారనుకోండి, ఇంటర్వ్యూ 11:00 వచ్చేస్తాను. అది ఎలా చేస్తానన్న తర్వాత విషయం, నాకు ఏ వచ్చో అది చేస్తా. సినిమా కూడా అంతే అండి, ఎప్పుడు 5 నిమిషాలు లేట్కి ఎప్పుడు వెళ్ళా, ఎప్పుడు ఒక రోజు మొత్తం షార్ట్ రాకపోయినా ఎప్పుడు ఎవరిని నేను బ్లైండ్ వెళ్ళి అడగలే. ఎందుకంటే అందులో కష్టం ఉంటుందండి. ఎవరైనా ఊరికే పిలిచి కూర్చోబెట్టి మనకు డబ్బులు ఎవరు కదా, ఆ సిచ్యువేషన్ బట్టి మనకి షార్ట్ రాదు. షార్ట్ రాలేదని ఇరిటేట్ అయ్యే ఆర్టిస్ట్ని చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే అక్కడ జరిగేది వేరు, మనకి ఇమేజ్ని బట్టి ముందు మన షార్ట్లు తీసి పంపేయాలి, అలా ఉండదండి. ఒక డైరెక్టర్కి ఒక క్రియేటివిటీ ఉంటుంది, అది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అది సిచ్యువేషన్ బట్టి, దాన్ని బట్టి ఎప్పుడు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ప్రశాంతంగా ఉంటారు మెయిన్. ఇప్పుడు కెరీరు గ్రాఫ్ అంటున్నారు కదా, అది ఎలా వస్తుందంటే అండి, ఇదే ఫైనల్ కదండి. ఇప్పుడు మనకన్నా ముందు ఎంతోమంది మహానటులు ఉన్నారు, ఇవాళ లేరనుకోండి, వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. పబ్లిక్ ఎలా మన గురించి ఏమనుకుంటారు అన్న దాని మీద మానేసండి, మన గురించి మనం ఆలోచించుకోవడం అంటే ఇవన్నీ పెద్ద అనిపించాయి. మేబీ నేను రేపు పొద్దున బిజీ ఆర్టిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా ఒకటే నాకు. అది లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారంటారంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేద్దామని, అంటే లివ్ ఇన్ ప్రెజెన్స్లో ఉందామని ఆలోచిస్తా. జరిగిపోయిన వాటి గురించి జరగదాని గురించి ఆలోచించడం ఇష్టం, అది వైరేకం కాదు. ఇప్పుడు మీరు నిద్రపోయారండి, మీరు ఎవరో తెలుసు మీకు, అంజలిని, ఐడ్రీమ్ అని, ఇంత పెద్ద యాంకర్ అని మీకేం తెలియదు కదా, తెలియదు కదా. కానీ మీరు చాలా హ్యాపీగా ఉన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది మీకు, ట్రూ. అది నిద్దట్లో కలొచ్చింది అనుకోండి, అందులో మీరు పెద్ద హీరోయిన్ అనుకోండి, సమంత గారిలో 10 సినిమాలు చేసేస్తున్నారు. సరే, మీరు ఒక మూవీ ఇప్పించినట్టే లేదు కానీ పెద్ద సమంత లాగా అంత పెద్ద. సరే, మధ్యలో మళ్ళీ వేషాలు అడిగేకండి నన్ను, అది సందర్భదే చాలు మీరు. ఇప్పుడు కళ్ళలో మీరు ఉన్నారు, మెలుగు వచ్చాక అది పోద్ది. మనకు 3 అవస్థలు ఉంటాయండి, ఇది జాగ్రత్త అవస్థ అంటారు, 2 నిద్రావస్థ, 3 నిద్రావస్థ అంటారు, సుషుప్తి అంటారు దాన్ని, అంటే డీప్ స్లీప్. ఇంకోటి కళ. ఈ 3 వాటిలో మనం 3 డిఫరెంట్గా ఉంటుంది పరిస్థితి. కళలో మీ ఒరిజినల్ మీరు ఉండరు,
సంబంధాలు మీరు యాక్ట్ చేసేసి డ్యాన్స్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు మిగిలిన ఉన్న నిద్రలో మీరు ఎవరో మీరు తెలియదు. ఈ మూడు అవస్థల్లో ఒకటి కాన్షియస్గానే ఉంటుంది కదా, లేకపోతే మూడు అవస్థలు మనకు తెలియదు కదా. ఆ కాన్షియస్నెస్ ఏంటి? అది మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందులోనూ ఉంటుంది, కుక్కలో ఉంటుంది, పురుగులో ఉంటుంది, అన్నిటిలో. అది ఎలా అంటే, ఇప్పుడు ఈ కరెంటు వల్లే లైటు, ఫ్యాను, ఏసీ ఇన్ని తిరుగుతూ ఉంటాయి కదండి. కరెంటు వేరే కాదు, ఒకటే అది. అలాంటి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లేని రోజుని బాడీ తీసేయండి అంటారు, కానీ రాజారాన్ని తీసుకెళ్ళి శ్మశాన తాగలేండి అని ఎవడ అండు. మీరు ఎంత పేరు సంపాదించినా, కరెక్ట్, అది బిల్ గేట్స్ అయినా బాడీని తీయమంటారు కదా, వెరీ నైస్ పాయింట్ అండి కదా, బాడీని తీసేయండి అంటారు అంటారు. మరి దానికోసం ఎందుకంటే ఇంత ఇది ఆరాటం, ఇది ఈ పదవులు సంపాదించాలి, మనుషులు మోసాలు చేసేయాలి, ఏదో చేసేయాలి, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మానేసి చేయటంలో ప్రాబ్లం వస్తాయి. రమణ మాస్ గారు చెప్పింది ఏంటంటే, నిద్దట్లో నువ్వెవరో నువ్వు తెలీదు, మెలకువలో నువ్వెందుకు ఈ బాడీ నీది, దానికి ఓ పేరు పెట్టుకుని ఆనందం ఉన్నదే మన ఒరిజినల్ స్టేట్ అండి. దాంట్లో నుంచి బయటకు ఎలా వస్తున్నావు అంటే, ఈ మెలకువ రాగానే మనం నేను రాజారవీంద్ర అనుకోవటం కానీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. మీకు మెలకు వచ్చాక కూడా మీరు ఆలోచించి మీ పేరుతో మీరు ఐడెంటిఫై అవ్వకుండా ఎక్కువసేపు ఆలోచించారంటే ఒక స్టేట్లో ఉంటారు. అది నిద్ర నుంచి మెలకుకి వచ్చే మధ్యలో మీరు ఒక 5 మినిట్స్ అన్నా అలా ఉంటే మిగిలిన మీకు డే అంతా చాలా క్లారిటీ ఉంటుంది. ఎలాంటండి, ఇది వైరాగ్యం వీళ్ళందరినీ వదిలేయాలి కాదండి, మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి, కానీ నేను అని నా ఐడెంటిఫికేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుందన్న దాని గురించి ఆలోచిస్తుంటుంది. మీకు అంజనే ఒక ఐడెంటిఫికేషన్ మీ లోపల నుంచి వస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తే మిగిలిన బయట కూడా ఉండండి. ఇప్పుడు చూసి పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉందండి. ఎలా అంటే, ఇప్పుడు లేచేవాడిని పూజ చేసుకుంటాం ఒక భక్తుడిగా. మీరు చేస్తారా పూజ? చేస్తారు. పూజ అంటే రమణ మహర్షి అంటే ఇష్టం అండి. పూజలో ఏం లేదండి, పూజ ఇనీషియల్ స్టేజ్, పూజలో ఏం లేదండి, ఇనీషియల్. ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి కదా, ఇవాళ ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుంది, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ముందు అది ఉంటుందండి, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్. పూజలో ఏం చేస్తామండి, ఒకే ఏక వస్తువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ మంత్రం చదివిన దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పూజ చేసేది ఏక వస్తువు మీద దీనికోసం, ఏకాగ్రత కోసం. మెడిటేషన్ కూడా అదే అండి, ఏక వస్తువు చింతనే మెడిటేషన్. మీరు మెడిటేషన్ చేస్తారు అంటే బ్రీతింగ్ మీద పెట్టి చేస్తాను. నేను ఇంతకుముందు విపాసన చేశాను, అప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా కూర్చుని బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు అది ఇనిషియల్, మన పనులన్నీ గుర్తురావు. అంటే గుర్తొస్తే ఇంకా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదుగా, అదే ఏక వస్తువు చింతన అంటే. ఓకే, మీరు బ్రీతింగ్ మీద ఎంత ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ 100% వస్తాయండి. ఈ బాడీ మనకు వచ్చినప్పుడు థాట్స్ రాకుండా ఉండవు. అసలు కాషాయ బట్టలు వేసుకుని స్వామీజీలే జైలుకి వెళ్ళిపోతున్నారు కదా, గురుగారు గురుగారు అని కూడా తిరిగిన వాళ్ళందరూ స్వామిని చూడాలని జైలుకి వెళ్ళాలి. ఎందుకు వస్తుందంటే అండి, ఈ ఏకవస్తు చింతన వదిలేసి ఈ శిష్యులు వచ్చి కాళ్ళ మీద పడగానే ఆడలే దేవుడు అని ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచన రాకుండా ఉండదండి, ఆలోచన రాకుండా ఉంటే రమణ మహర్షి అది రైట్. మళ్ళీ అటు వెళ్ళినా కూడా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టడంలో అంటే అండి, దాన్ని మనం ఎంతసేపు సస్టైన్ చేయగలుగుతాం దాన్ని బట్టి మన లైఫ్ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు మీ జాబ్ ఉందండి, మీరు అంజలి, మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ పేరెంట్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి హస్బెండ్ అని. అట్ ద సేమ్ టైం మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఇవన్నీ వదిలేసి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే అది జరిగే పని కాదు. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ కరెక్ట్గా ఏ క్యారెక్టర్ అది పర్ఫెక్ట్గా చేయాలంటే ఇది ఉండాలి మెయిన్, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఓకే వాళ్ళకి ఏముంది అది, అంటే అటాచ్ అవ్వరు అనమాట. తామరాకు మీద నీటి బొట్ల మీ పాప ఉంది, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అది సాల్వ్ చేస్తారనుకోండి, చేసేస్తారు. ఈ ఈ ఇది లేదనుకోండి, మనకి ఆధ్యాత్మిక ఇది లేదనుకోండి, తనకు వచ్చిన కష్టం అంతా మనకే అనుకుని అటాచ్ అయిపోయి వాళ్ళతో పాటు మనం ఏడ్చేసి వాళ్ళకి దెబ్బ తగిలితే మనం ఇది అయిపోయి దెబ్బ తగిలితే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి తగ్గాలన్నది ఆలోచించాం తప్ప ఆ పెయిన్ మనం తీసేసుకుని దానివల్ల దాని పెయిన్ తగ్గదు. కానీ మనకున్న ప్రేమ వల్ల
ఈ అండర్స్టాండింగ్ అంటే ఆధ్యాత్మిక ట్రూ. దీనివల్ల ఇందులో నేను చెప్పేది ఏంటంటే మన రియల్ లైఫ్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ పైనంత మనం ఎక్కువ మెంటలీ అటాచ్మెంట్. ఇప్పుడు పేరెంట్స్ అయినా అంతే అండి, మదర్ ఫాదర్కి ఏదైనా అయితే మనకైనంత హడావిడి అయిపోద్ది. కానీ అక్కడ క్లారిటీ ఉండాలి. ఉన్నప్పుడు మిగిలిన పనులు ఈజీగా చేయగలుగుతాం. కరెక్ట్. మా ఫాదరు ఈ మధ్యన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన టిఫిన్ చేస్తా కళ్ళు తిరిగిన పట్టుకోమంటే మా సిస్టర్ పట్టుకుంది అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు. ఓకే. నన్ను పిలిచారు, నేను చూసి షాక్. ఎందుకంటే ఆ పొజిషన్ ఎప్పుడు చూడలేదు. తింటా తింటా గురక పెడుతున్నారు ఆయన. ఆయనకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఇది హార్ట్ అటాక్ కాదు, గురక పెడుతున్నారంటే నెర్వస్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఇమ్మీడియట్గా నెర్వస్ డాక్టర్కి న్యూరాలజిస్ట్కి ఫోన్ చేశాను. ఓకే సార్, ఇలాగ భోంచేస్తే కళ్ళు తిరుగుతున్నాయని ఇలాగ గురక పెడుతున్నారు, ఏంటంటే 100% బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఉంటుందండి. ఆయన సైడ్కి పడుకోబెట్టి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసారండి. అందరూ మా వైఫ్ పిల్లలు అందరూ ఎప్పుడైతే ఎందుకు ఏడుస్తారు, అది ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకుందామని చెప్పి నేను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే డాక్టర్ గారు ఇదేదో చాలా సీరియస్ ఇష్యూ అనుకుంటుంటే అవునండి 300 ml దాకా బ్లీడ్ అయిపోయింది బ్రెయిన్లో. ఎందుకైనా కారణం అంటే వయసు ప్లస్ బీపీ అన్నీ ఉంటాయండి, చాలా రీజన్స్ ఉన్నాయి. సరే ఆయన ఇంకా ఇది కాదు, ఆయనకి ఇప్పుడు తెలుస్తుందా ఆ పెయిన్ అంతా అంటే తెలియదు అన్నారు. అయితే ఏం చేద్దాం అంటే ఏముంది ఓకే అని చెప్పా. మా మదర్ ఫోన్ చేసింది, ఎలా ఉంది ఫాదర్కి, ఎలా ఉంటుంది, మన ఇంటి ముందు టెంట్లో కూడా ఆర్డర్ ఇచ్చానని చెప్పాము మా మదర్కి. 2 నిమిషాలు పట్టింది మా మదర్కి అర్థం అవుతుంది. అంటే అండి నేను ఇదేం ఇదిగా చెప్పట్లా, మా ఫాదర్కి విపరీతమైన ప్రేమ ఉంటుంది కదా నా చిన్నప్పటి నుంచి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అస్సలు మన చేతిలో 1% కూడా లేదు. అక్కడ నేను కూడా ప్యానిక్ అయిపోయి అక్కడ ఏడితో కూర్చుంటే జరిగేది ఏం లేదు. అదే క్లారిటీతో లైఫ్ అంతా లీడ్ చేయగలిగితే అండి, ఇప్పుడు ప్రజెన్స్లో మనం ప్రజెంట్గా ఉంటాయి. ఆనందమే మన స్వస్వరూపం కదా. ఆ ఆనందాన్ని మనం ఎవరి సెకండ్ అనుభవిస్తే ఇవాళ డెత్ వచ్చినా, ఎందుకంటే అది 100 ఏళ్ళు బతికినా 150 ఏళ్ళు బతికినా డెత్ అన్నది కంపల్సరీ. మనం పుట్టినప్పుడే అది అండ్ బతికినంతసేపు ఎంత హ్యాపీగా బతికా అన్నది నా పాలసీ పెట్టుకున్నాను దానివల్ల చూడటానికి తింగరలాగా అయ్యో భలేవారే. నేను అలాని కాదు, నాట్ అట్ ఆల్. మీరు అంటే ఎప్పుడు నవ్వుతో కనపడతారు, బట్ ఏంటంటే ఏది మనసుకి బాధించేసే విధంగా మీరుండరు, అవతల వాళ్ళు కూడా అలా ఉంచరు. నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని, ప్రత్యక్షంగా మనం ఎప్పుడు కలవనప్పటికీ కూడా అంటే అంత డీప్ ఫ్రెండ్షిప్ లేకపోయినా మీ మిమ్మల్ని నేను స్టడీ చేసింది ఎక్కడ అంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను, ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. నాకు అనిపించింది అంటే యు ఆర్ సో క్యాజువల్, మీ మైండ్, మీ మనసు, మీ మాట ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు యాక్చువల్లీ. అది నేను చూస్తుంది. ఈయన అడిగారు నేను చెప్పేస్తాను, నా పని అయిపోయింది అక్కడికి అంతే తప్ప దీన్ని వీళ్ళు ఇలా అడిగారా, నేను ఇలా చెప్పానా, దీన్ని మనసు మీద తీసుకున్నావా, ఇవన్నీ మీరు ఉండదు. అంటే అండి నాకు దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదంటే అది సిచ్యువేషన్ చూసుకుని ఏదో జోక్ వేసేస్తా, కౌంటర్ వస్తుంది అనుకుంటే ఆగను. అది ఏంటంటే మీ మీద కౌంటర్ వేసింది, అక్కడ 4 ఉన్నప్పుడు వాళ్ళకి కామెడీగా ఉంటుంది, వాళ్ళు నవ్వుతారు, నవ్వినప్పుడు మీరు హర్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. నేను అసలు ఆ మాట ఎందుకన్నాను మిమ్మల్ని, మీరు హర్ట్ అవుతారని కూడా ఆలోచించను. నాకు వెరీ వెరీ బ్యాడ్ ఇది, అది ఒకటి ఉంది, ఇదివరకు ఉండింది ఇప్పుడు లేదు. నాకు ఏంటంటే వాళ్ళు 4 నవ్వటం కోసం ఒకళ్ళు ఎందుకు అర్చాలి. ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, టైమింగ్లోని ఒకరిని ఎదవం చేస్తేనే మిగిలిన నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. నన్ను నేను ఎదవం చేసుకోవడానికి కూడా రెడీ అవతలలో నవ్వటం కోసం, కానీ అవతలని ఎదవం చేయకూడదు కదా. దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు, సరదాగా దాని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆడు నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగింది. కొంతమంది ఫ్రెండ్షిప్లు కూడా పోయినాయి అనుకోండి. నేను తర్వాత రియలైజ్ అయ్యా ఓకే దీనివల్ల వస్తాను, దీనివల్ల ఏం అవసరం లేదు అలా అని నేనేం మానలేదు అనుకోండి. లేదు, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళు మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడము లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము, ఆ ఇంటిమసీ మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాకపోతే కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను. ఐ డ్రీమ్స్లో భక్తి ఛానల్
పర్సనల్ డెవలప్మెంట్ ఛానల్ పెట్టారు. మీకు ఎలా అర్థమైందా? మనిద్దరం అలా వెళ్ళిపోతున్నాం. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, Fashion Designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, Nandarki Namaskaram, I'm Megadup Srinu. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.